తెలంగాణ కెనడ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ టొరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను ధూమ్ధామ్ పేరుతో ఢాంటే అలేగిరి అకాడమీ కిప్టింగ్ లో వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో 1800కు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ సంబరాలు కంపెనీ సంయుక్త కార్యదర్శి రాజేష్ శర్మ ప్రారంభించగా శ్రీమతి స్వాతి మన్యం, శ్రీమతి అమృత దీప్తి, కర్రీ శ్రీమతి కవిత తిరుగునరి, శ్రీమతి ప్రసన్న మేకల, శ్రీమతి స్ఫూర్తి కొప్పు జ్యోతి ప్రజ్వలన చేయగా కుమారి శ్రీ ఐక్య ఎర్ర గణేష్ వందనంతో ధూమ్ధామ్ 2024 సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కిరణ అసోసియేషన్ శ్రీనివాస్ మన్యం, సంయుక్త కార్యదర్శి రాజేష్ ఎర్ర, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ అతిక్ పాషా గారు వేదికపై పాల్గొన్నారు. ఈ సంబరాలను తెలంగాణలో కూడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు, రచయిత మరియు దర్శకుడు తనికెళ్ల భరణి తెలంగాణ ప్రాముఖ్యతను మరియు అభివృద్ధిని కొనియాడుతూ తెలంగాణ కెనడా అసోసియేషన్ కమిటీ సభ్యులకు, కెనడాలో నివసిస్తున్న తెలంగాణ వాసులకు మరియు సంస్థ శ్రేయోభిలాషులకు వాట్సాప్ ఫోన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ధూమ్ధామ్ ఉత్సవాల సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీరంజని, కందూరి కుమారి ప్రహళిక, మ్యాకల 4 గంటల పాటు వ్యాఖ్యాతలుగా ప్రేక్షకులను అలరించారు. ఈ సంబరాల్లో కూచిపూడి నృత్యాలయం వారిచే ప్రదర్శించబడిన అదిగో అల్లదిగో, కృష్ణం వందే జగద్గురు, గోవింద అనే కలవరి, రామాయణ శబ్దం, మరో వేదిక డాన్సింగ్ దియాస్ బోనాల జాతరకు ప్రేక్షకుల విశేష జనాదరణ లభించింది. అనంతరం అధ్యక్షులు శ్రీనివాస్ మన్యం మాట్లాడుతూ టీసీఏ ఈవెంట్స్ స్పాన్సర్లకు, నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీసీఏ ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్ తో కలర్ఫుల్ గా ఆర్గనైజ్ చేయడం జరిగిందని పలువురు ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టీసీఏ లోకల్ బిజినెస్ అని కూడా ప్రతి వేడుకలను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీసీఏ తెలంగాణ ప్రామాణికమైన బిర్యానీ వడ్డించడం సభికులకు ఆనందాన్ని కలిగజేసింది. కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్యం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి రాజేష్ శర్మ, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు శంకర్ భరద్వాజ పోపూరి, నాగేశ్వరరావు గరువాయి, ప్రణీత్ పాలడు, శ్రీమతి శ్రీరంజని కందూరి, భగీరథ దాస్ ఆర్కుల, ప్రవీణ్ కుమార్ సామలగా, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు శ్రీమతి ప్రసన్న మేకల, మురళీధర్ కందిపనం, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతీష్ పాష, వ్యవస్థాపక సభ్యులు కోటేశ్వరరావు చిత్తలూరి, హరిరావు శ్రీనివాస తిరునగరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, అఖిలేష్ బెజ్జంకి, కలీముద్దీన్ మహద్దీన్, రాజేశ్వర్ ఈథా, వేణుగోపాల్ రోకండ్ల, విజయ్ కుమార్ తిరుమలపురం, ప్రభాకర్ కంపాలపల్లి, పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. చివరగా అధ్యక్షులు శ్రీనివాస్ మన్యం కృతజ్ఞతా వందనం సమర్పణతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కెనడా టొరంటోలో ఘనంగా ముగించారు.
ఈరోజు తెలంగాణ కెనడా అసోసియేషన్ ధూమ్ధామ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు లేకపోతే మేము లేము. అలాగే ఈరోజు పర్ఫామ్ చేసిన అందరు పర్ఫార్మర్స్కి థ్యాంక్ యూ అండి, తెలంగాణ కెనడా అసోసియేషన్ తరఫున.